మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిపై ఫైర్ అయ్యారు నర్సీపట్నం ఎమ్మెల్యే గణేష్. అనకాపల్లి జిల్లా నాతవరం మండలం పెదగొలగొండపేటలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయన. మహిళల సమస్యలపై చెబుతుండగా అడ్డుకున్నారు వైసీపీ కార్యకర్తలు. అయితే టీడీపీ సభ్యులు వివాదం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే గణేష్. తాను తలుచుకుంటే అయ్యన్న పాత్రుడు ఇంటికి వెళ్లలేడని చెప్పారు. అవసరమైతే గుడ్డలూడి తీసుకొడతామని వార్నింగ్ ఇచ్చారు. నోటికొచ్చిన బూతులు మాట్లాడుతూ తేల్చుకున్నారమ్మని అయ్యన్నకు సవాల్ విసిరారు గణేష్. రైట్, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, ఈ గడప గడపకు వైఎస్ఆర్పి కార్యక్రమంలో అయ్యన్న పాత్రుడు ఇంటికి వెళ్ళకపోవడం ఏంటి, అసలు ఏంటి ఆ బూతులు ఏంటి, ఒక ఎమ్మెల్యే పదవిలో ఉండి గణేష్ ఆ బూతులు ఏమిటి, ఆ వార్నింగ్స్ ఏంటి, ఇంటికి వెళ్ళాడంటే అర్థం ఏంటి? ఈరోజు మాతవరం మండలం పెదగొల్లగొండపేటలో గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్ళిన ఎమ్మెల్యేను స్థానిక మహిళలు తమ అభ్యర్థులను వినాలని అడ్డుకోవడంతో వ్యవహారం అంతా కూడా రాజుకుంది. ఓవరాల్ గా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మహిళలను ముందు పెట్టి రాజకీయాలు చేస్తున్నారనే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే నేరుగా అయ్యన్న పాత్రుడి పైన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలో భాగంగానే నేను తలుచుకుంటే అయ్యన్న పాత్రుడు ఇక్కడి నుంచి ఒక అంగుళం కూడా కదలలేదు, ఆయన ఇంటికి వెళ్ళలేరంటూ ఫ్రస్ట్రేషన్ లో తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ రోడ్డు పైన తిరుగుతూ హెచ్చరించిన పరిస్థితి ఉంది. ఓవరాల్ గా కొద్ది కాలంగా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి హలో యా రవి, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. అయ్యన్న పాత్రుడు ఇంటికి వెళ్ళలేడు, దర్శపడదు. అయ్యన్న పాత్రుడు గొప్ప ఇంటికి వెళ్ళాలి.